దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎడతెరిపు లేకుండా పడుతున్న భారీ వర్షం. దీంతో ప్రభుత్వ యంత్రాంగం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇళ్లలో నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు శ్రీకాళహస్తి పట్టణంలో రహదారులపై నిలవ ఉండిన వర్షపు నీరు, వాహన రాకపోకలకు అవస్థలు, నిర్మానుష్యంగా మారిన పట్టణ రహదారులు. తహసీల్దార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామాలు, పురపాలక సంఘాల పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న, తడిసిన మట్టగోడలతో ఉన్న నివాసాల్లో ప్రజలు ఉండకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తేమ కారణంగా గోడలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా అప్రమత్తం చేశామని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉన్నామని, ప్రతి మండలం గ్రామీణ ప్రాంతాలలో అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలకు ఈ తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే సమీపంలోనే అధికారులకు సమాచారం అందిస్తే సహాయక చర్యలు చేపడతామని అన్నారు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎడతెరిపు లేకుండా పడుతున్న భారీ వర్షం. దీంతో పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం. ఇళ్లలో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు. శ్రీకాళహస్తి పట్టణంలో రహదారులపై నిలువ ఉండిన వర్షపు నీరు, వాహనాలు రాకపోకలకు అవస్థలు, నిర్మానుష్యంగా మారిన పట్టణ రహదారులు. ఈ తుఫాను గురించి తహసీల్దార్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తుఫాను గురించి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గ్రామ పురపాలక సంఘాల పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా శిథిలావస్థలో ఉన్న, తడిసిన మట్టి గోడలు ఉన్న నివాసాల్లో ప్రజలు ఉండకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తేమ కారణంగా గోడలు కూలే ప్రమాదం ఉన్నందున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు అప్రమత్తం చేయమని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉన్నామని, ప్రతి మండలం గ్రామ ప్రాంతాలలో అధికారులని అప్రమత్తం చేశామని, పాఠశాలకు ఈరోజు సెలవు ప్రకటించామని, అదేవిధంగా ప్రజలు ఈ తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగితే వెంటనే సమీపంలోని అధికారులకు సమాచారం అందజేసి సహాయ సహకారాలు చేపడతామని అన్నారు. అది కాదు రోడ్లో ఆటోస్ ఆటోస్ కావాలని వచ్చారు పాపం. కలెక్టర్ గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ జరిపించారు, అందులో కూడా సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఈ తుఫాను సంబంధించి అందరినీ అలర్ట్ చేయమని చెప్పారు, చేశాం కూడా. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక పంచాయతీకి ఒక అధికారిని స్పెషల్గా నియమించడం జరిగింది. వారు వారికి కేటాయించిన పంచాయతీలో స్టే చేస్తూ అక్కడ ప్రజలకు అప్రమత్తం చేస్తూ, అలాగే పొలాల్లో ఉన్న పశువులైతేమి అన్నీ, అంటే గొర్రెలు అన్నీ కూడా అక్కడ ఉండకుండా సురక్షిత, అంటే సేఫ్టీ ప్లేసెస్ కూడా పంపవలసిందిగా తెలియజేశాము. అలాగే రైతులు కూడా ఈ వర్షాకాలంలో వీళ్ళంత వరకు ఆరు బయట లేకుండా సేఫ్టీ అంటే షెల్టర్లో ఉండాలని కూడా తెలియజేశాము. అన్ని విధాలా ఇప్పుడు కలెక్టర్ ఆదేశం మేరకు అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు అంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని కూడా ఆదేశం జారీ చేశారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ యొక్క తుఫాను సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాను. అలాగే తహసీల్దార్ కార్యాలయంలో అందరు అధికారులు, మండల లెవెల్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడే స్టే చేస్తున్నాం. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో కూడా తహసీల్దార్ నంబర్లు, డిపార్ట్మెంట్ వైజ్ అందరి నంబర్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సంబంధం, ఎలాంటి అనుమానం